ఈరోజు నేను రెండు వేల పద్నాలుగులో విడుదలైన అనబల్ల మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా దీనికి ఐఎన్డీబీ రేటింగ్ ఫైవ్ పాయింట్ ఫోర్ అవుట్ ఆఫ్ టెన్ జాన్ అండ్ మియా అనే ఇద్దరు కపుల్స్ డెవిల్ కల్ట్ సభ్యులతో దాడి చేయబడతారు వాళ్ళు సృష్టించిన ఒక బొమ్మ వల్ల వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు లాస్ట్లో మియా తన కూతురిని కాపాడిందా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ లైన్ మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వెంటనే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ స్టార్టింగ్లో మనకు అనబెల్ల బొమ్మను చూపిస్తారు ఇద్దరు అమ్మాయిలను ఆ బొమ్మ గురించి ఎవరో అడుగుతున్నప్పుడు ఈ బొమ్మ తన కాళ్ళు చేతులు కదిలిస్తుందని తను పెట్టిన చోట ఉండకుండా వేరొక రూమ్లో ఉంటుందని మేము ఈ డాల్ ఎందుకు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకున్నప్పుడు అది ఒక ఆత్మచే ప్రొసెస్ చేయబడింది తన పేరు అనబెల్ల హ్యాగన్స్ అండ్ తను తన పేరెంట్స్ని కోల్పోయిందని చెప్తుంది అండ్ ఆ చిన్న పాప ఈ బొమ్మలో ఉండటానికి మమ్మల్ని పర్మిషన్ అడిగినందువల్ల మేము జాలిపడి ఓకే చేసేసాం కానీ అప్పటి నుండి చాలా స్ట్రేంజ్ థింగ్స్ జరుగుతున్నాయని చెప్తుంది వీళ్ళతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు ఈ బొమ్మ మీకు ఎక్కడ దొరికింది అని అడిగినప్పుడు ఇది నా బర్త్డేకి మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చింది ఆమెకు ఇది ఎక్కడ దొరికిందో నాకు తెలీదు అని చెప్తుంది సీన్ కట్ చేస్తే అనబెల్లా అని టైటిల్ కార్డ్స్ వేస్తారు తర్వాత సీన్లో శాంటామోనిక్కా అనే ప్రాంతంలో ఒక సంవత్సరం ముందు అని చూపిస్తారు నెక్స్ట్ సీన్లో చర్చ్లో ఫాదర్ ఫెరైజ్ మెసేజ్ ఇస్తున్నప్పుడు ఇద్దరు కపుల్స్ని చూపిస్తారు వీళ్ళ పేర్లు జాన్ అండ్ మియా మియా ప్రెగ్నెంట్గా ఉండి ఉంటుంది వీళ్ళు చర్చ్ అయిపోయిన తర్వాత పీట్ అండ్ షారోన్ హ్యాగన్స్ కలిసి పుట్టబోయే బిడ్డ కోసం కాసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళంతా ఒకే కారులో ఇంటికి తిరిగి వచ్చేస్తారు ఈ హ్యాగన్స్ ఫ్యామిలీ అండ్ ఈ జాన్ ఫ్యామిలీ పక్కపక్క ఇంట్లోనే ఉంటున్నట్లు చూపిస్తారు న్స్ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మియా జాన్తో పిల్లల గురించి వాళ్ళతో నేను ఎక్కువ మాట్లాడలేదు రెండు సంవత్సరాల క్రితం వాళ్ళ కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఆవిడ ఇంకా ఆ బాధ నుండి తేరుకోలేదని చెప్తుంది జాన్ వాళ్ళు తమ ఇంటికి వచ్చి డోర్ను ముట్టగానే అది వచ్చేస్తుంది మియా నువ్వు మళ్ళీ లాక్ చేయడం మర్చిపోయావా అని కోప్పడి లోపలికి వెళ్ళిపోతుంది తరువాత సీన్లో నైట్ అయినట్లు చూపిస్తారు మీయా తను పుట్టబోయే బిడ్డ కోసం డ్రెస్ను స్టిచ్ చేస్తూ టీవీ చూస్తుంది టీవీలో క్రైమ్ న్యూస్ వస్తుండటంతో జాన్ టీవీ ఆఫ్ చెయ్యు ఇలాంటి క్రైమ్ న్యూస్లు వినటం వల్ల పుట్టబోయే బిడ్డ మీద ఈ చెడు ప్రభావం పడుతుందని అంటాడు ఇక్కడ మనకు జాన్ ఒక డాక్టర్ అని తెలుస్తుంది మీయా టీవీ ఆఫ్ చేశాక ఇద్దరు తమ బిడ్డ కోసం రెడీ చేసిన రూమ్ను చూస్తూ ఉంటారు జాన్ మియా కోసం ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి తన కోసం అనబల్లా బొమ్మను తీసుకుని వస్తాడు మియాకు ఆ బొమ్మ చాలా నచ్చడంతో ఆ రూమ్లోనే ఒక షెల్ఫ్లో దాన్ని ఉంచుతుంది మియాకు డాల్స్ అంటే చాలా ఇష్టం ఉండటంతో ఆ రూమ్ మొత్తం డాల్స్తో నింపేసి ఉంటుంది నెక్స్ట్ చీన్లో మనకు నైట్ అయినట్లు చూపిస్తారు నై వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉన్నప్పుడు విండోలో నుండి హ్యాగన్స్ వాళ్ళ ఇంట్లో లైట్స్ ఆన్ అయినట్లు చూపిస్తారు ఎవరో ఒక వ్యక్తి హ్యాగన్స్ను చంపి షోరాన్ చంపడానికి కత్ తీసుకొని వచ్చినప్పుడు ఆమె గట్టిగా అరుస్తుంది ఆ అరుపు విని మియా నిద్రలేచి చూసేసరికి లైట్స్ ఆఫ్ అయిపోతాయి తను పక్కన ఉన్న జాన్ను నిద్రలేపి ఏదో అరుపు వినిపించిందని చెప్తుంది జాన్ హ్యాగన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతసేపైనా రాకపోయేసరికి మియా వెళ్ళి చూస్తుంది జాన్ సడన్గా వచ్చి వెంటనే పోలీసులకు కాల్ చేయమని చెప్పటంతో మియా పోలీసులకు కాల్ చేస్తుంది తను కాల్ చేస్తున్నప్పుడు వెనుక నుండి ఒక లేడీ చిల్డ్రన్ రూమ్లోకి వెళ్ళి అన్నబెల్ల బొమ్మను తీసుకొని నాకు నీ బొమ్మ బాగా నచ్చింది అని చెప్తుంది మీయా భయపడి నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ లేడీతో ఉన్న ఒక మిస్టీరియస్ వ్యక్తి వెనుక నుండి వచ్చి మియాను కడుపులో పొడిచేస్తాడు వెంటనే మియా హస్బెండ్ జాన్ వచ్చి అతన్ని అడ్డుకొని కొట్టేస్తాడు వీరిద్దరూ గొడవ పడుతున్నప్పుడు ఆ లేడీ మియా వద్దకు వచ్చి చంపాలనుకున్నప్పుడు జాన్ తనను కూడా అడ్డుకొని దూరంగా తోసేస్తాడు జరుగుతున్న ఈ గొడవ కారణంగా మియా కొంచెం కొంచెంగా స్పృహ కోల్పోతుంది అదే టైంలో ఆ మిస్టీరియస్ పర్సన్ జాన్ను కొట్టి మియాను చంపబోతున్నప్పుడు పోలీసులు వచ్చి అతన్ని ని కాల్ చేస్తారు అతనితో ఉన్న ఆ లేడీ ఆ చిల్డ్రన్ రూమ్ లోకి వెళ్ళి దాక్కుని ఉంటుంది పోలీసులు ఆ లేడీ దాక్కుని ఉన్న రూమ్ని ఓపెన్ చేసి చూస్తే ఆమె సూసైడ్ చేసుకుని ఉంటుంది ఆ లేడీ గోడ మీద ఏదో ఒక లెటర్ను రక్తంతో రాసి ఆ అనబెల్లా బొమ్మను పట్టుకొని చనిపోయి ఉంటుంది ఈ సీన్లో మనకు ఆ లేడీ శరీరం నుండి పడిన రక్తాన్ని ఆ అనబెల్లా బొమ్మ అబ్జర్వ్ చేసుకున్నట్లు చూపిస్తారు ఈ లేడీ మరెవరో కాదు రెండు సంవత్సరాల క్రితం హ్యాగన్స్ కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటుంది కదా తనే ఈమె అండ్ ఆ మిస్టీరియస్ వ్యక్తి తన బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చని న్యూస్లో చూపిస్తారు కట్ చేస్తే మియాకు డాక్టర్ సోనోగ్రఫీ చేసి బేబీ బాగానే ఉంది అని డెలివరీకి ఇంకా టైం ఉన్నందున తనను జాగ్రత్తగా ఉండమని చెప్తారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వాళ్ళు ఇంటికి వస్తారు మియా ఆ లేడీ చనిపోయిన రూమ్ను చూసి భయపడినప్పుడు నువ్వేం భయపడకు ఆ రూమ్ని క్లీన్ చేసేసా అని చెప్తాడు తన గాయపడి ఉంది కనుక టీవీను తన రూంలోకే తెచ్చి పెడతాడు జరిగిన దానికి అప్సెట్ అయిన మియా మళ్ళీ ఇలాంటిది జరిగితే నువ్వు ఫస్ట్ మన బిడ్డను కాపాడు అని జాన్ దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది నెక్స్ట్ సీన్లో నైట్ అయినట్లు చూపిస్తారు వాళ్ళిద్దరూ నిద్రపోతున్నప్పుడు హాల్ నుండి ఏదో సౌండ్ వినిపించటంతో జాన్ వెళ్ళి చూస్తాడు స్టిచ్చింగ్ మిషన్ దానంతట అదే రన్ అవుతుండటంతో జాన్ దాని ప్లగ్ను ఆఫ్ చేసి వెళ్ళేటప్పుడు చిల్డ్రన్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో వెళ్ళి చూసి డోర్ దగ్గర అనబెల్లా బొమ్మ ఉండటంతో దానిని అక్కడే ఉన్న చైర్లో పెట్టి రూమ్ లాక్ చేసి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ మియా టీవీ చూస్తూ క్లాత్ స్టిచ్ చేసుకుంటుంది సిగ్నల్ సరిగ్గా లేకపోవటంతో టీవీ ఆఫ్ చేసి ఆలోచిస్తున్నప్పుడు తనకు పక్కన రూమ్ నుండి ఏదో సౌండ్ రావటంతో వెళ్ళి చూసేసరికి ఆ సౌండ్ ఆగిపోవటం వల్ల తను ఆ రూమ్ డోర్ లాక్ చేసేస్తుంది గ్రాసరీ స్టోర్కి వెళ్ళిన జాన్ తిరిగి వచ్చి నాకు రేపు మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి అని చెప్తాడు వాళ్ళు రూమ్లోకి వెళ్తున్నప్పుడు ఆ డాల్ని చూసి ఎందుకో నాకు ఇది అంతగా నచ్చటం లేదు అని చెప్పటంతో జాన్ దానిని తీసి డస్ట్బిన్లో వేసేస్తాడు నెక్స్ట్ సీన్లో హేగన్స్ ఫ్యామిలీ మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ మియా వాళ్ళ ఇంటికి వచ్చినట్లు చూపిస్తారు ఈ పోలీస్ ఆఫీసర్ వాళ్ళతో మేము ఆ మర్డర్ చేసింది హేగన్స్ డాటర్ అండ్ తన బాయ్ ఫ్రెండ్ అని కనిపెట్టాం అని చెప్తాడు అది విని వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అని అడిగినప్పుడు వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ని నమ్ముతారు వాళ్ళు తమ భక్తిని ప్రూవ్ చేసుకోవడానికి ఈ మర్డర్స్ను చేశారని చెప్పి మీకు ఏమన్నా హెల్ప్ కావాలా అని అడిగినప్పుడు మేము ఇక్కడ సేఫ్ గానే ఉన్నాము అండ్ నాకు దాని గురించి ఇంకా వినాలని లేదు అని చెప్పేస్తుంది నెక్స్ట్ సీన్లో మనకు నైట్ అయినట్లు చూపిస్తారు జాన్ తిరిగి టీవీని సెట్ చేసి మియా కోసం పాప్కార్న్ చేయాలనుకుంటాడు మియా నిద్రపోవటంతో స్టవ్ ఆఫ్ చేసేస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ జాన్కు మీటింగ్ ఉండటంతో తను రెడీ అయ్యి వెళ్తాడు మియా మళ్ళీ టీవీ చూస్తూ మెషిన్ స్టిచ్ చేస్తున్నప్పుడు కిచెన్లో ఉన్న స్టవ్ దానంతట అది ఆన్ అవుతుంది స్టవ్ మీద ఉన్న పాప్కార్న్ బేక్ అయ్యి ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది ఈ బ్లాస్ట్ వల్ల పక్కనే ఉన్న పేపర్స్ పై పడి నిప్పు అంటుకుంటుంది మియాకు వంటగది నుండి పొగ రావడం కనిపించటంతో తను వెళ్ళి చూసేసరికి ఆ రూమ్ మొత్తం కాలిపోతూ ఉంటుంది తన దీనిని చూసి మళ్ళీ కంగారు పడి నెమ్మది నెమ్మదిగా శుప్రహ కోల్పోతుంది తను అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూసినప్పుడు ఎవరో తన కాలు పట్టుకుని వెనక్కి లాగేస్తారు తనకు స్పృహ సరిగ్గా లేనందున దీన్ని తను నోటీస్ చేయదు అదే టైంలో వాళ్ళ నైబర్స్ వచ్చి తనను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు జాన్ మీటింగ్ నుండి హాస్పిటల్కు వచ్చేసరికి తనకు డెలివరీ అయ్యి ఉంటుంది నర్స్ వచ్చి మీకు పాప పుట్టింది అని చెప్పి తన చేతికి ఇస్తుంది ఇద్దరూ చాలా సంతోషపడి తనకు లియా అని పేరు పెడతారు కట్ చేస్తే పాసడైనా అని చూపిస్తారు ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఇల్లు కాలిపోవటం వల్ల వీళ్ళు వేరొక అపార్ట్మెంట్ను తీసుకొని ఉంటారు ఇదే సీన్లో ఆ పాపకు టెన్ మంత్స్ వచ్చినట్లు చూపిస్తారు వాళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు ఒక లేడీ వాళ్ళను చూస్తుంది ఈమె పేరు ఎవ్లిన్ చర్చ్ ముగిసిన తర్వాత ఫాదర్ ఆ చిన్న పాపను చూసి వాళ్లకు ఫోటో తీస్తాడు నెక్స్ట్ సీన్లో మనకు మీయా చిల్డ్రన్ రూమ్ని సర్దుతున్నట్లు చూపిస్తారు వాళ్ళు రీసెంట్గానే ఇల్లు షిఫ్ట్ అయి ఉండటం వల్ల ఇంకా కంప్లీట్గా సర్ది ఉండరు జాన్ ఒక బాక్స్ను తీసుకుని వచ్చి ఇదే లాస్ట్ అని చెప్తున్నప్పుడు మీయా అందులో అనబెల్లా బొమ్మ ఉండటాన్ని చూస్తుంది జాన్ అది చూసి నేను దానిని పడేశా కదా అది ఎలా వచ్చిందో నాకు తెలీదు ఇటు ఇవ్వు మళ్ళీ నేను పడేస్తా అని చెప్పినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇది మన వస్తువులతో కలిసిపోయి ఉంటుంది పోనీళ్ళే ఉండనివ్వు అని ఆ బొమ్మను అక్కడ షెల్ఫ్ లో పెడుతుంది తర్వాత సీన్లో లియా క్రిబ్లో పడుకుని ఉంటుంది మీయా టీవీ చూస్తూ అలా సోఫాలో పడుకుని ఉంటుంది అదే టైంలో ఒక లేడీ పాప దగ్గరకు రావటంతో ఆ పాప ఏడుస్తుంది మీయా లేచి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు మీయా పాపను తీసుకొని బయటకు వెళ్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు మెట్ల మీద కూర్చొని ఏదో డ్రా చేస్తూ ఉంటారు మీయా పాపతో నడుచుకుంటూ ఒక వరల్డ్ బుక్ స్టోర్ దగ్గరికి వెళ్తుంది చర్చ్లో ఎవ్లిన్ అనే లేడీ వీళ్ళను చూసి ఉంటుంది కదా తనదే ఈ బుక్ స్టాల్ వీళ్ళను చూసి ఆ లేడీ బయటకు వచ్చి మాట్లాడుతుంది మీయాకు ఒక బుక్ ఇచ్చి ఈ బుక్ నా కూతురికి ఇష్టం లియాకు కూడా నచ్చుతుంది అని చెప్పి నువ్వు మా స్టోర్కి ఎప్పుడైనా రావచ్చు అంటుంది మీయా తిరిగి వచ్చేసరికి మెట్ల మీద ఒక డ్రాయింగ్ పేపర్ను పెట్టి ఉంటారు అందులో మియా తన పాపతో బయటకు వెళ్ళినట్లు ఉంటుంది కొంచెం పైకి రాగానే అక్కడ ఇంకొక డ్రాయింగ్ ను పెట్టి ఉంటారు తను దానిని తీసి చూస్తే అందులో వాళ్లకు ఎదురుగా బస్ వస్తున్నట్లు డ్రా చేసి ఉంటారు తను తన రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మరొక డ్రాయింగ్ ని పెట్టి ఉంటారు అందులో ఆ బస్ ఆ పాపను డాష్ ఇచ్చినట్లుగా ఉంటుంది జాన్ రాగానే వీటిని చూపిస్తుంది మనం వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదామా అని అడిగినప్పుడు ఇది ఎవరికి సారో మనకు కరెక్ట్గా తెలియదు కనుక వద్దు అని చెప్తుంది ఇదే సీన్లో మనకు ఆ అనబెల్లా బొమ్మ చైర్లో కూర్చుని వాళ్ళ మాటలు వింటున్నట్లుగా చూపిస్తారు ఈ ఇన్సిడెంట్ వల్ల మీయా అప్సెట్ అయినందున జాన్ నేను రేపు తొందరగా వచ్చేస్తా మనం డేట్ నైట్ ప్లాన్ చేద్దామని చెప్తాడు కట్ చేస్తే జాన్కు హాస్పిటల్లో వర్క్ ఉండటం వల్ల ఇంటికి రాడు మియా ఒక్కరితే మ్యూజిక్ పెట్టుకుని ఫుడ్ని తింటూ ఉంటుంది తినటం పూర్తయిన తర్వాత తన సాంగ్ను ఆపేసి వెళ్ళినప్పుడు అది మళ్ళీ తిరిగి ప్లే అవుతుంది తను వచ్చి ఆఫ్ చేస్తున్నప్పుడు ఎవరో తనను పిలుస్తారు ఎవరా అని కట్టెన్ దగ్గరకు వెళ్ళి చూస్తున్నప్పుడు తనను తోసేసి ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఎవరా అని తను ఆ రూమ్లో వెతుకుతున్నప్పుడు ఆ పాప కనబడి తన మీదకు సడన్గా వచ్చేస్తుంది మియా తేరుకొని చూస్తే ఆ రూమ్ ఖాళీగా ఉంటుంది జాన్ వచ్చాక జరిగింది చెప్పినప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటున్నావు కనుక నీకు అలా అనిపించి ఉంటుందని చెప్తాడు నెక్స్ట్ డే వాళ్ళు చర్చ్ ఫాదర్ను కలిసి తిరిగి వస్తుండగా వాళ్ళకు ఎవరిన్ కనబడుతుంది తనతో మాట్లాడి తిరిగి వచ్చి పాపను చిల్డ్రన్ రూమ్లో పడుకోపెట్టి మియా వెళ్ళగానే ఆ డోర్ దానంతట అది క్లోజ్ అవుతుంది నెక్స్ట్ సీన్లా మనకు వర్షం పడుతున్నట్లు చూపిస్తారు చెత్తను తీసుకొని అండర్ గ్రౌండ్లో పెట్టడానికి వెళ్ళినప్పుడు తనకు ఒక పాప ఏడుపు వినిపిస్తుంది అది ఎక్కడ అని వెతికినప్పుడు అది తన వెనుక ఉన్న స్ట్రోలర్ నుండి అని దగ్గరకు వెళ్ళి చూస్తే ఒక డీమన్ తన చెయ్యి పట్టుకుంటుంది తను భయపడి లిఫ్ట్ వద్దకు పరుగులు తీసి తన చేతిపై అయిన గాయను చూస్తుంది ఎన్నిసార్లు ప్రెస్ చేసినా ఆ లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి కదలదు అదే టైంలో లిఫ్ట్లోని లైట్లోని ట్రిగ్గర్ అవ్వటంతో తను భయంతో చేసేదేం లేక అక్కడే ఉన్న ఎగ్జిట్ డోర్ వైపు పరుగు పెడుతుంది తను వీలైనంత వేగంగా మెట్లు ఎక్కుతూ ఆ డీమన్ తనను వెంబడించడాన్ని చూసి భయపడుతుంది తను వెనక్కి తిరిగి చూసినప్పుడు డీమన్ తనకు ఎదురుగా ఉంటుంది డీమన్ చేతికి తను దొరికిపోయింది అనే టైంలో డోర్ తీసుకొని లోపలికి వచ్చి చేతిపై అయిన ఆ సింబల్ ఏంటా అని ఆలోచిస్తుంది కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి ఆ చేతిపై గాయం ఉండదు నెక్స్ట్ సీన్లో మనకు మియా హ్యాగన్స్ మర్డర్ కేసును డీల్ చేస్తున్న ఆఫీసర్తో మాట్లాడుతున్నట్టు చూపిస్తారు ఆ ఆఫీసర్ ఆ మర్డర్ కేసు యొక్క ఫైల్ చూపిస్తాడు తన దానిని చూస్తూ తనకు ఫస్ట్ టైం కనబడిన ఆ చిన్న పాపను కూడా అనబెల్లా చంపిందని తెలుసుకుంటుంది అండ్ తనకు నైట్ తన చేతిపై కనిపించిన గుర్తు అనబల్లా శవం పక్కన ఉండటం చూసి ఆఫీసర్ను అడిగి ఆ ఫోటోను తనతో పాటు ఉంచుకుంటుంది నెక్స్ట్ సీన్లో మనకు తను ఆ ఓల్డ్ బుక్ స్టాల్కి వెళ్ళి ఏదో వెతుకుతున్నట్లు చూపిస్తారు నేను అక్కడికి వచ్చి ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగినప్పుడు మియా భయపడుతూ మమ్మల్ని ఒక డీమన్ వెంటాడుతుంది మీరు ఇదంతా నమ్మకపోవచ్చు అని అంటుంటే ఎవ్లిన్ నేను నమ్ముతాను నాతో రా అని కొన్ని బుక్స్ని తీసి చూపిస్తూ మీకు స్పెసిఫిక్గా ఒక ప్లేస్లో కనిపించడం వంటివి చేస్తున్నాయా అని అడిగితే మేము ఇల్లు మారం అయినా సరే జరుగుతున్నాయి అని అంటుంది ఎవ్లిన్ అందుకు మీరు ఏదో ఒక వస్తువు అప్పటి నుంచి మీతో పాటే ఉంచారు మేబీ దానివల్ల ఇలా అవుతుంది అని చెప్తుంది మియా అసలు ఈ డీమన్స్కి ఏం కావాలి అని అడిగినప్పుడు ఏ సోల్ వాటికి సోల్ కావాలి నాకు ఒక చిన్న పాప ఉండేది తన పేరు రూబీ తను ఇప్పుడు ఉండుంటే తను న్యూయేజ్లో ఉండేది తనను ఒక డీమన్ చంపేసింది అప్పుడే ఇలా నా చేతిపై గాయం అయిందని చెప్తుంది తనతో మాట్లాడి తిరిగి వచ్చి డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు కింద పడిపోతాయి తను తీస్తున్నప్పుడు ఆ డేమన్ తనను పిలుస్తుంది తన దానిని చూస్తూ ఉంటే స్ట్రాలర్ రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది ఒక ట్రక్ వేగంగా వచ్చి ఆ స్ట్రాలర్ను డాష్ ఇస్తున్నప్పుడు మియా ఆ స్ట్రాలర్ నుండి తన పాపను తీసేస్తుంది ఇంటికి వచ్చాక ఇచ్చిన బుక్ని చూస్తూ ఉండగా పక్కన ఉన్న రూమ్ నుండి ఏదో సౌండ్ రావడంతో పాపను అక్కడే వదిలి వెళ్ళి చూస్తుంది ఇంతలో ఆ రూమ్ డోర్ సడన్గా క్లోజ్ అయ్యి ఆ పాప వెనుక ఉన్న షెల్ఫ్ నుండి బుక్స్ ఒక్కొక్కటిగా పడుతుంటాయి తను ఆ రూమ్ డోర్ కింద నుండి ఏం జరుగుతుందో చూస్తున్నప్పుడు ఆనబెల్ల బొమ్మ తనను భయపడుతుంది తను ఒక చైర్తో కొట్టి ఆ రూమ్ డోర్ని ఓపెన్ చేసి తన కూతురు దగ్గరకు వచ్చేస్తుంది ఇంతలో ఆ అనబెల్ల బొమ్మ పైకి లేస్తుంది ఈ సీన్లో మనకు ఆ బొమ్మ వెనుక ఒక డీమన్ ఉన్నట్లు చూపిస్తారు ఆ డీమన్ను చూసి మియా భయపడుతున్నప్పుడు జాన్ అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడిగినట్లు చూపిస్తారు నెక్స్ట్ సీన్లో మియా వాళ్ళ ఇంటికి చచ్ ఫాదర్ వచ్చినట్లు చూపిస్తారు ఆ ఫాదర్ ఆ డాన్ని చూడాలి అని అడిగినప్పుడు మియా ఆ డాల్ని చూపిస్తుంది ఒక డీమన్ ఈ డాల్ చేత ఇవన్నీ చేయిస్తుందని నేను నమ్మలేకపోతున్నా అని జాన్ అంటున్నప్పుడు అవి తమ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి కొన్ని కొన్నిసార్లు వస్తువులను ఉపయోగించుకుంటాయి అని ఫాదర్ చెప్తాడు దీనిని ఎలా ఆపాలి అని మియా అడిగినప్పుడు నేను ఈ డాల్ను నాతో పాటు తీసుకెళ్ళి ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచుతా అప్పుడు ఆ డీమన్ యొక్క శక్తులు విగ్గా మారతాయని చెప్తాడు ఫాదర్ కారులో ఆ బొమ్మను తీసుకెళ్తున్నప్పుడు దారిలో తను వింటున్న ఎఫ్ఎం సౌండ్ బ్రేక్ అవుతుంది అండ్ ఈ సీన్లో మనకు ఆ అనబెల్లా బొమ్మ యొక్క కళ్ళు ఎర్రగా మారినట్లు చూపిస్తారు మరొక పక్క జాన్ మియాతో జరుగుతున్న ఇన్సిడెన్స్ వల్ల నువ్వు సరిగ్గా నిద్రపోవటం లేదు పాపను నేను చూసుకుంటా నువ్వు రష్ తీసుకో అని చెప్తాడు ఫాదర్ ఆ బొమ్మను చర్చ్కి తీసుకొని వచ్చినప్పుడు ఆ లేడీ కార్లో కూర్చుని ఉన్నట్లు చూపిస్తారు ఫాదర్ ఆ డాల్ను లోపలికి తీసుకెళ్ళాలి అని చూస్తున్నప్పుడు తన వెనుక ఎవరో వస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే ఆ లేడీ తన వెనకే ఉంటుంది ఫాదర్ వేగంగా చర్చ్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసే సమయానికి ఆ లేడీ ఫాదర్ను వెనక్కి లాగి గాయపరుస్తుంది ఇదే సీన్లో మనకు ఆ లేడీ ఆ డాన్లు తీసుకొని వెళ్ళినట్లు చూపిస్తారు చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ జాన్ హాస్పిటల్ రూమ్ బయట సిస్టర్ ఏడుస్తూ ఉండటం చూసి వెళ్ళి ఏమైంది అని అడిగినప్పుడు నిన్న నైట్ ఫాదర్ను ఎవరో కొట్టారు అని చెప్తుంది మరొక పక్క జాన్కు ఈరోజు నైట్ డ్యూటీ ఉండటంతో మియా ఎవ్లిన్ను తోడుగా ఉండటానికి ఇంటికి రమ్మని పిలుచుంటుంది నెక్స్ట్ సీన్లో మనకు వాళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉండి మాట్లాడుకున్నట్లు చూపిస్తారు మియా మీ కూతురు గురించి చెప్పండి అని అడిగినప్పుడు అది ఒక కార్ యాక్సిడెంట్ నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నా నేను బాగా అలసిపోయి ఉన్నా తను నిద్రపోతుంది నేను మత్తులో సరిగ్గా కార్ డ్రైవ్ చేయనందువల్ల తను చనిపోయింది తను ఉండుంటే పెద్దయ్యాక చాలా అందంగా ఉండును కానీ ఏం చేస్తాం నేను చేసిన తప్పుకు మూల్యం చెల్లించింది ఈ యాక్సిడెంట్ జరిగిన మూడు వారాల తర్వాత నేను కళ్ళు తెరిచా నాకు అవకాశం లేదు ఒకవేళ ఉండుంటే నా కూతురికి బదులు నన్ను తీసుకెళ్ళమని అడుగుండేదాన్ని అని ఎమోషనల్ అవుతుంది మరొక పక్క స్పృహలోకి వచ్చిన ఫాదర్ జామ్తో నేను ఆ డీమన్ను చూసా అది ఆత్మను కోరుకుంటుంది చిన్నపిల్లలు తమ ఆత్మను తీసుకోమని చెప్పలేరు అని అంటారు జాన్ దానికి ఆ డీమన్ చంపపోతుంది తన కూతురుని కాదు మియాని అని అర్థం చేసుకుని ఇంటికి కాల్ చేసి ఫాదర్కు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తున్నప్పుడు లైన్ కట్ అయి ఉంటుంది ఇంతలో డోర్ను ఎవరో కొట్టడంతో మియా వెళ్ళి చూస్తే ఆ డీమన్ ఫాదర్ రూపంలో అక్కడికి వచ్చి ఉంటుంది మియా ఫాదర్ను అంతా ఓకేనా ఫాదర్ అని అడుగుతున్నప్పుడు ఆ డీమన్ ఐ వాంట్ యువర్ సోల్ అని భయపడుతుంది ఎవ్లిన్ జరిగిన దానిని అర్థం చేసుకొని మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు మియా తన పాప కోసం రూమ్లోకి వెళ్ళి చూస్తుంది పాప అక్కడ లేకపోవటంతో ఎవ్లిన్ మనం వెళ్ళిపోదాం పాప కోసం మరలా వద్దాం అని చెప్పినప్పుడు మియా అందుకు ఒప్పుకోదు అదే టైంలో వాళ్లకు సీలింగ్ నుండి ఏదో సౌండ్ వినిపించటంతో పైకి చూస్తే ఆ డీమన్ ఎవ్లిన్ను బయటకు నెట్టి డోర్ క్లోజ్ చేసేస్తుంది సీన్లో మనకు మియా ఇల్లంతా తన పాప కోసం వెతుకుతున్నట్లు చూపిస్తారు పాప కనిపించకపోవటంతో మీయా ఆ డాల్ను నీకు ఏం కావాలి అని అడిగి ఉంటుంది ఆ డీమన్ ఒక రూమ్లో హెర్ అని రాసి ఉండటంతో అది చూసి మీయా నా కూతురు ఏది అని ఏడుస్తుంది ఏం చేయాలో అర్థం కాక చూస్తున్నప్పుడు ఆ డీమన్ ఎదురుగా ఉన్న విండోపై సోల్ అని రాసి విండో డోర్ ఓపెన్ చేస్తుంది మరొక పక్క ఎవ్లిన్కు స్పృహ వచ్చినట్లు చూపిస్తారు అదే సీన్లో మనకు జాన్ కూడా ఆ అపార్ట్మెంట్కు వచ్చినట్లు చూపిస్తారు జాన్ అండ్ ఎవ్లిన్ ఎలాగో లాక్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి చూసేసరికి మియా ఆ డాల్ను పట్టుకొని విండోలోంచి దూకాలని చూస్తుంది మియా తనతో ఇది నా కూతురి సోల్ని తీసుకోవాలని అనుకుంటుంది దానికి బదులుగా నేను నా సోల్ని ఇస్తా అని చెప్పటంతో జాన్ దానికి నాకు నువ్వు కావాలి అని తనని కిందకి లాగేస్తాడు మీయా కంగారు పడుతూ అది నా కూతురిని చంపేస్తుంది కనుక నేనైనా సోల్ను ఇచ్చి తనని కాపాడుతా అని చెప్తుంది బిడ్డ మీద తనకు ఉన్న ప్రేమను ఎవ్లిన్ అర్థం చేసుకొని మియాకు బదులుగా తను సూసైడ్ చేసుకొని ఆ డీమాన్కు తన ఆత్మను ఇచ్చేస్తుంది తను చనిపోయిన వెంటనే ఆ డీమన్ తన కూతురిని తిరిగి ఇచ్చినట్లు చూపిస్తారు నెక్స్ట్ సీన్లో సిక్స్ మంత్స్ లేటర్ అని చూపిస్తారు ఫాదర్ వాళ్ళతో ఆ డాల్ మళ్ళీ వచ్చిందా అని అడిగినప్పుడు ఆ నైట్ తర్వాత మళ్ళీ అది కనిపించలేదు అయినా అది నాశనం అయిపోయింది కదా అని అడిగినప్పుడు లేదు ఈవెన్ ఎవరు నాశనం చేయలేరు నేను మళ్ళీ తిరిగి రాకూడదని ప్రార్థన చేస్తా అని చెప్తాడు అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మనకు ఒక షాప్లో అనబెల్లా బొమ్మ ఉన్నట్లు చూపిస్తారు ఆ షాప్కి వచ్చిన ఒక లేడీ తన కూతురి బర్త్డే గిఫ్ట్ కోసం చూస్తున్నప్పుడు తనకు అనబెల్లా బొమ్మ బాగా నచ్చి ఆ బొమ్మను తీసుకున్నట్లు చూపించటంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది